అండి నమస్తే. మా బావోళ్ళ సెట్ కూలిపోయింది మొత్తం. ఏం లేకుండా ఈ సెట్ ఎంతోమందికి ఇప్పుడు నీడనిచ్చింది. అలాగే తొక్కుకు పట్టని కాయలు, వందల కాయలు పండేది, అయితే కూలిపోయింది. బాధాకరమైనటువంటి విషయం. అనుకోరే అనుకోలేదు అసలు. ఇక మా బావ గిడ్డు ఉన్నాడు. ఏమైంది బావ, కొద్దిగా చెప్తావా? సెందుర్తి మండలంలో పెద్ద సెట్ అట ఇది, మూడు చెట్లల్లో. ఇక అట్లా జరిగిపోయింది. ఓకే, ఏం చేద్దాం, అట్లా ఉన్నది పరిస్థితి. అటు వెళ్ళాలి మెల్లగా. అటు వెళ్ళి ఒక 10 కాయలు తీసుకుపోమన్నాడు. ఇక తొక్కు నూరుకోను, తీసుకుపోదాం. ఇక ఏం చేద్దాం, గాషారం గాన్మతో కుదా క్యాకరే అన్నట్టు ఉంది భాగవతం. అట్టి ఇప్పుడు లాస్ అయినట్టే మొత్తానికి. ఇలాంటి వాటికి గవర్నమెంట్ కూడా కొంచెం నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కొంచెం ఉద్దేశపడతారు. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఆధారం ఇదే కదా కొంతమందికి. చెట్టుకు 10 కాయలు వస్తే 10 రూపాయలు వస్తాయి, అమ్ముకోవచ్చు, బిడ్డలకు ఇచ్చుకోవచ్చు, ఇలాంటివన్నీ. సో ప్రభుత్వం కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.